హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రాంత్ కుమార్. ఈ ఛానల్ ద్వారా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని, సినిమా వర్క్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కి, బిగినర్స్కి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని తెలియజేయడం అనేది మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి ఫ్రెండ్స్, మారుతున్న జనరేషన్స్, పెరుగుతున్న టెక్నాలజీ, మనం అంతా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తెలియని విషయాల్ని నేర్చుకుంటూ ముందుకు పోవాలి. సినిమా అనేది మహాసముద్రం లాంటిది. పెద్ద పెద్ద పేరు మోసిన డైరెక్టర్లు కూడా ప్రతిరోజు షూటింగ్ జరిగే టైంలో అక్కడ వర్క్ చేసే టెక్నీషియన్స్ ద్వారా ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. అలా నేర్చుకోవడం, తెలుసుకోవడం అనే పదాలకి ముగింపు అనేది లేదు. ప్రతి ఒక్కరికి జీవితం అనేది చాలా నేర్పిస్తుంది. అలా మనం కూడా నేర్చుకుంటూ తెలుసుకుంటూ ముందుకు పోవడమే. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అలాగే ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. స్క్రిప్ట్ రైటింగ్ లో కొన్ని అక్షరాలు ఒక పదంగా, కొన్ని పదాలు ఒక వాక్యంగా, కొన్ని వాక్యాలు ఒక పారాగా, ఇలా చాలా పారాగ్రాఫ్లు కలిసి ఒక కథగా ఎలా తయారవుతుందో, అలాగే విజువల్ స్టోరీ టెల్లింగ్ లో అక్షరాలు ఫ్రేమ్స్ గా, పదాలు షార్ట్స్ గా, వాక్యాలు సీన్స్ గా, పారాగ్రాఫ్లు సీక్వెన్స్లు గా, ఇలా ఒక పూర్తి కథ అనేది సినిమాగా తయారవుతుంది. సీన్ అంటే ఏంటి, షార్ట్ అంటే ఏంటి, సీక్వెన్స్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ వీడియో చేశాను విత్ ఎగ్జాంపుల్స్ తో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరా లెన్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరా షాట్స్ గురించి కూడా ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఎవరైనా ఆ వీడియోస్ చూడకుండా ఉంటే పైన ఐ కార్డ్స్ లో అలాగే ఎండ్ ప్లేలిస్ట్ లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు ఒక ఐడియా వస్తుంది, అలాగే మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, అది మీకు ఉపయోగపడచ్చు. సరే, టాపిక్ లోకి వస్తే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరా లెన్సెస్ తో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరా మూవ్మెంట్స్ తో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరా యాంగిల్స్ తో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ట్స్ అనేవి షూట్ చేస్తాం ఒక సినిమాని కంప్లీట్ చేయడానికి. సాధారణంగా ఫ్రేమ్ అనేది స్టిల్ ఇమేజ్, నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ కలిగి ఉండేదాన్ని షార్ట్ అంటారు. షార్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సింగిల్ టేక్, షార్ట్ అనేది సింగిల్ టేక్ ని కలిగి ఉంటుంది. వన్స్ కెమెరా రోల్ అయ్యి మళ్ళీ ఆగేంత వరకు, అలా వన్ సింగిల్ ఏరియా ఆర్ వన్ సింగిల్ థింగ్ కంటిన్యూస్ సింగిల్ రన్ ఆఫ్ ది ఫిలిం, దట్ ఈస్ కాల్డ్ ఎ షార్ట్. మీరు ఒక కథని సినిమాగా చిత్రీకరించేటప్పుడు, అంటే విజువల్ గా నెరేట్ చేసేటప్పుడు, షార్ట్ అనేది చాలా ముఖ్యమైన ఎలిమెంట్ గా చెప్పచ్చు. సినిమా జోనర్ ని బట్టి మీ కథకు సూటబుల్ అయ్యే షార్ట్స్ ని షూట్ చేయండి. అలా షూట్ చేయడం వల్ల మీ సినిమాకి వ్యూవర్స్ కూడా ఎక్కువగా కనెక్ట్ అవుతారు, ఫ్లో కూడా స్మూత్ గా ఉంటుంది. అలా కాకుండా రాంగ్ షాట్స్ తీస్తే మాత్రం, రాంగ్ షాట్స్ అంటే క్లోజ్ షాట్ పడాల్సిన దగ్గర వైడ్ షాట్, లాంగ్ షాట్ పడాల్సిన దగ్గర మిడ్ షాట్, ఇలాంటి రాంగ్ షాట్స్ కంపోజిషన్ వల్ల చూసే వ్యూవర్స్ లో కన్ఫ్యూజన్ మొదలయ్యి, ఆ కన్ఫ్యూజన్ వాళ్ళని డిస్టర్బ్ చేసే స్థాయికి తీసుకెళ్తుంది. సో షార్ట్ కంపోజిషన్ దగ్గర జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని షూట్ చేయండి. సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా కెమెరా ప్లేస్మెంట్ గురించి తెలియజేసేదాన్ని కెమెరా యాంగిల్ అంటారు. వివిధ రకాల షార్ట్స్ ని మీరు షూట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ కెమెరా యాంగిల్స్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. రఫ్ గా మీకు అర్థం అవడానికి బేసిక్ కెమెరా యాంగిల్స్ గురించి చెప్తాను. కెమెరా అనేది సబ్జెక్ట్ ఐలైన్ కి కింద ఉంటే లో యాంగిల్, అలాగే సబ్జెక్ట్ కి పైన ఉంటే హై యాంగిల్, ఇంకా పై నుంచి షూట్ చేయాలనుకున్నప్పుడు బోర్డ్స్ ఐ వ్యూ, అలాగే క్యారెక్టర్ లోని క్రూయల్టీ, ఫిరోషియస్నెస్, స్కేరీనెస్ చూపించాలనుకున్నప్పుడు డచ్ యాంగిల్, ఇలా వివిధ రకాల కెమెరా యాంగిల్స్ అనేవి ఉంటాయి. కెమెరా మూమెంట్ అనేది సబ్జెక్ట్ లోని యాక్షన్ ని ఫాలో చేయడంతో పాటు ఫ్రేమ్ ని, అలాగే మన పర్స్పెక్టివ్ ని చేంజ్ చేసేటటువంటి ఒక ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్ అని చెప్పచ్చు. అంతేకాకుండా మీరు పెట్టిన కెమెరా యాంగిల్ కి, తీసే షాట్ కి ఈ కెమెరా మూమెంట్ కనుక తోడైతే, చూసే వ్యూవర్స్ కి ఇంట్రెస్ట్, సీన్స్ లోని డ్రామా సస్పెన్స్, షార్ట్ కి యాడ్ అయ్యే పేస్ అండ్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడంతో పాటు, ఇట్ విల్ బి మోర్ ఎంగేజింగ్ టు ది ఆడియన్స్ అని చెప్పొచ్చు. రఫ్ గా మీకు అర్థం అవడానికి బేసిక్ కెమెరా మూవ్మెంట్స్ గురించి చెప్తాను. కెమెరా అనేది హారిజాంటల్ గా లెఫ్ట్ కి లేదా రైట్ కి మూవ్ అయ్యేటటువంటి దాన్ని ప్యాన్ షాట్ అంటారు. అలాగే కెమెరా మూవ్మెంట్ అనేది వర్టికల్ గా అప్ కి లేదా డౌన్ కి మూవ్ అయ్యే దాన్ని టిల్ట్ షాట్ అంటారు. ప్యాన్ అండ్ టిల్ట్ షాట్స్ రెండు కూడా ఎస్టాబ్లిషింగ్ షాట్స్ కి, ఆడియన్స్ కి ఏదైనా ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడానికి, సస్పెన్స్ అండ్ క్యారెక్టర్ ని బిల్డ్ చేయడానికి ఎక్కువగా వాడుతుంటారు. డిస్టెన్స్ నుంచి సబ్జెక్ట్ కి క్లోజర్ గా డాలీ మూవ్మెంట్, సబ్జెక్ట్ ని ఫాలో అయ్యే హ్యాండ్ హెల్డ్,
ట్రాకింగ్ షాట్స్, ఇలా కెమెరా మూవ్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. తీసే ప్రతి షాట్ కి రీజన్, పర్పస్ అండ్ యూస్ఫుల్నెస్ ఉండేలా చూసుకోండి. సో ఫ్రెండ్స్, కెమెరా యాంగిల్స్, కెమెరా మూవ్మెంట్స్ అండ్ షాట్స్ గురించి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ని అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా సినిమాలకు సంబంధించి ఇంకేమైనా తెలుసుకోవాలన్నా కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నాకు వచ్చే కామెంట్స్ కి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో మంచి టాపిక్తో తిరిగి తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.